ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియా కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనం ప్రియ గారు ఉన్నారు వారితో మాట్లాడదు సార్ నమస్తే సార్ అశోక్ దేవనం గారు నమస్కారం సార్ సార్ అశోక్ గారు ఈ కోవిడ్ తర్వాత నుంచి ప్రతి ఒక్కరూ కూడా అటు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఇటు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద కంప్లీట్ అవేర్నెస్ వచ్చేసింది ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ నుంచి ఎడ్యుకేట్ అయ్యారు ఎస్ మనము అంటే మనకు వస్తున్న ఇన్కమ్లో నుంచి ఎంతో కొంత సర్ప్లైస్ తీసి మనం ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాలి ఫర్దర్గా ఆ అమౌంట్ మనకి ఫ్యూచర్లో ఉపయోగపడాలంటూ కూడా ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ వచ్చేసింది అయితే కోవిడ్ తర్వాత నుంచి ఎస్ఐపి విషయానికి వస్తే వాటి చూస్తే నెలకి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల కోట్ల రూపాయల సిప్ ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ జరుగుతుంది ఏంటి అసలు ఈ ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కున్న పొటెన్షియాలిటీ ఏంటి దానికి ఉన్న పవర్ ఏంటి అసలు సార్ చూడండి షేర్ బజార్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం రిస్కీనే ఓకే ఒక విషయం అర్థం చేసుకోండి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇప్పుడు రైట్ నౌ టోటల్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో యాభై ఐదు లక్ష కోట్లు ఉన్నాయి ఎంత యాభై ఐదు లక్ష కోట్లు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో పెట్టుబడి ఉంది కానీ ఎఫ్డిలో రెండు వందల లక్ష కోట్లుంది విచ్స్ బిగర్ దెన్ టూ ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఎఫ్డీలో డబ్బు మురిగిపోతుంది ఇక్కడ యాభై ఐదు లక్ష కోట్లు ఉంటే అక్కడ రెండు వందల లక్ష కోట్లు లో ఉంది ఎందుకుంది వాళ్ళందరికి భయం రిస్క్ తీసుకోలేక ఎంత ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీగా ఉంటే నాకు ఐదు ఆరు పర్సెంట్ వస్తే చాలు ఇన్ఫలేషన్ ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తే నాకు చాలు నాకు ఎక్స్ట్రా డబ్బు వద్దు అనే వాళ్ళు అక్కడ డబ్బులు పెట్టినారు వాళ్ళు ఇక్కడికి రావాలి పాయింట్ నెంబర్ వన్ సెకండ్ ఒకప్పుడు షేర్ బజార్లో ఎఫ్ఐఐస్ ఏమైనా సెల్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ పడిపోయాయి ఈరోజు ఇండియన్ మార్కెట్ ఏ లెవెల్కి వచ్చిందంటే ఎఫ్ఐఐస్ ఏమైనా సెల్ చేస్తే డిఐఏ డైరెక్ట్గా బై చేస్తూ ఉన్నాడు నువ్వు అమ్ముతావా అమ్ముకొని బో మేము కొంటాం మీరు చెప్పిన మాట నిజం ఇప్పుడు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ అంత ఎస్ఐపి ప్రతి నెల వస్తూ ఉంది అంటే ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అన్నమాట అంటే ప్రతి ఏడాది ఆటోమేటిక్గా దాదాపు రెండున్నర లక్ష కోట్లు డబ్బు షేర్ బజార్ లోపల వచ్చేస్తుంది అర్థమైందా మీకు ఇప్పుడు ఉండేది ఎంత అక్కడ మ్యూచువల్ ఫండ్ల అబ్బబ్బా అంటే ఒక యాభై ఐదు లక్ష కోట్లు కరెక్ట్ ఇప్పుడు రెండున్నర లక్ష కోట్లు ప్రతి ఏడాది ఇన్ఫ్లో వస్తానే ఉంది సో ఈ డబ్బులు ఆ ఒక సప్ ఆ ఒక సపోర్ట్ ఇస్తూ ఉంది మార్కెట్కి ఈ ఇరవై వేల కోట్లు నెలకు వస్తూ ఉంది కదా దాంట్లో ప్రిడామినెంట్లీ డ్రివన్ బై రూరల్ ఎకానమీ టైర్ టు టైర్ సిటీస్ నుంచి డబ్బులు వస్తా ఉన్నాయి వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు పదివేలు అన్ని ఎస్ఐపిలు ఎస్ఐపి ద్వారా మార్కెట్లోకి వస్తూ ఉంది సో మార్కెట్కి ఒక స్టెబిలిటీ మీరు ఒక డ్యామ్ తీసుకోండి రోజు కొంచెం 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 వర్షం వస్తూ ఉంటే ఏమవుతుంది డ్యామ్ ఫిల్ అయిపోతుంది పెద్ద వర్షం అవసరం లేదు సునామీ అవసరం లేదు డ్యామ్ నిండేకి అర్థమైందా మీకు ఈ సిప్ అనేది అలాంటిది ఓకే అది అది రెండో విషయం మూడోది షేర్ బజార్ అంటే రిస్కే అందుకే ఈ రెండు వందల లక్ష కోట్లు ఎఫ్డీలో మురిగిపోతుంది ఆరాంగా ఉంది ఆ దేశానికి నష్టం అది ఇన్వెస్ట్ అవ్వాలి రొటేషన్ కావట్లేదు కదా కరెక్ట్ సో ఈ ఎస్ఐపి ఒక వరం సపోజ్ మీరు ఇప్పుడు ఈ ఈ ఈ నెల ఒక పదివేలు ఎస్ఐపి పెట్టినారు సపోజ్ మీరు మీరు పర్చేస్ చేసిన స్టాక్స్ ఓకే ఒక లెవెల్ ఉంది అని అనుకుందాం సో ప్రతి నెల పదివేలు పెడుతున్నారు రెండు సినారీ తీసుకుందాం ఒకటి మార్కెట్ పైకి వెళ్తే ఒకటి మార్కెట్ కిందికి వెళ్తే సపోజ్ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకున్నాం మార్కెట్ డబుల్ అయిపోయింది అప్పుడు మీరు వేసిన ఎస్ఐపీని డబుల్ అయిపోయింది ఆర్ ప్రాఫిటబుల్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ గుడ్ సినారీ ఆల్సో రెండోది సపోజ్ మీరు వేసిన ఇన్వెస్ట్మెంట్ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ సగం పడిపోయింది అనుకుందాం అప్పుడేమవుతుంది మీరు వేసిన ఇన్వెస్ట్మెంట్ సగం పడిపోయింది అంటే మీ పదివేల రూపాయలు మాలు ఈరోజు ఐదు వేల రూపాయలే కానీ అక్కడ ఒక రే ఆఫ్ హోప్ ఉంది ఓకే రే ఆఫ్ హోప్ ఏంటంటే నిన్నటి వరకు ఒక రూపాయికి దొరికే ఒక ఐటమ్ ఈరోజు అర్ధ రూపాయికి దొరుకుతుంది మేము రెండు కొంటాం

ద బిజినెస్ ద పర్పస్ ఆఫ్ ఎ బిజినెస్ ఈజ్ మాక్సిమైజేషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ వెల్త్ మీరు ఫైనాన్స్ చదివితే ఎంబీఏ గానీ బీకామ్ కానీ దిస్ ఈస్ దింగ్ దిల్ టీచ్ యూ షేర్ హోల్డర్ ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిని మాక్సిమం ప్రాఫిట్ చేసేదే ఒక బిజినెస్ ఒక గోల్ గోల్ ఎవరైనా బిజినెస్ ఈ ఆడది బిజినెస్ చేస్తా నేను ముప్పై పర్సెంట్ లాస్ చేస్తాను చేస్తాడా లేదు కరెక్ట్ కానీ సన్నివేశాలు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి లాస్ చేసుకుంటారు అది వేరే విషయం బట్ ఎవ్రీబడీ ఈస్ కన్స్పైరింగ్ టు ఎదగడానికి సో ఎస్ఐపిలో బెనిఫిట్ ఏంటంటే అది టెన్షన్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ పైకి వెళ్తుంది మార్కెట్ పైకి వెళ్తే మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ పైకి పోతుంది మార్కెట్ కిందికి వెళ్తే మీరు చే ఆల్రెడీ చేసిన ఇన్వెస్ట్మెంట్ కింద పోవచ్చు కానీ మీరు చేసే కొత్త ఇన్వెస్ట్మెంట్ మీకు డబల్ రిటర్న్ ఇస్తుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ ఒలటైల్ అంటే అన్ని స్మూత్ అయిపోయి కొంచెం ఈజీ కరువు వస్తుంది లాంగ్ టర్మ్లో మంచి డబ్బులు చేసుకోవచ్చు ఇప్పుడు మీకు పంజాగుట్టలో ఒక సైడ్ కావాలి నాకు ఒకే స్క్వేర్ ఫీట్ కావాలంటే ఇస్తారా లేదు లేదు ఇప్పుడు నాకు ఇప్పుడు రోడ్ నెంబర్ టూలో మనం ఈ రోజు ఉన్నాం ఇక్కడ ఒకే ఒక స్క్వేర్ ఫీట్ మీ బిల్డింగ్లో అమ్ముతారా అంటే ఎవరు ఇవ్వరు కానీ షేర్ బస్సులో అవకాశం ఉంది యూ కెన్ ఓన్ వన్ షేర్ ఆఫ్ ఇన్ఫోసిస్ యూ కెన్ ఓన్ ఓన్లీ వన్ షేర్ ఆఫ్ టాటా మోటార్స్ వన్ షేర్ ఆఫ్ నెస్లే సో మ్యూచువల్ ఫండ్లో ఆ ఒక బెనిఫిట్ ఉందన్నమాట సో ఇది నెల నెలా వేసుకొని పోవచ్చు ఇది చీటీ అంతే మనం చీటీలు వేసుకునేవాళ్ళం చీటీ ఎందుకు వేసేవాళ్ళం ఆ పాతకాలంలో బ్యాంకింగ్లో మనకి యాక్సెస్ ఉండలేదు మేమంతా పేదరికం ఉన్నప్పుడు మనకి బ్యాంకింగ్ సిస్టమ్ లో అంత లెండింగ్ యాక్సెస్ ఉండలేదు చీటీ వేసి చీటీ ఎత్తుకొని మా కష్టాలు తీర్చుకునే వాళ్ళం పిల్లల ఫీజు పెళ్ళిళ్ళు ఏదేదో జరిగేవి కరెక్ట్ ఇది కూడా అలాంటిదే చిట్టు కానీ ఈ చిట్టికి లిమిట్ లేదు ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను ఎంతవరకు అయితే అంతవరకు వేసుకోవాలి ఈజీగా పోవచ్చు టెన్షన్ లేకుండా పదివే పని శాలరీ తీసుకునేవాడు కూడా ఒక వెయ్యి రూపాయలు సిప్ అయ్యొచ్చు పది లక్షల శాలరీ తీసుకునేవాడు కూడా నెలకి రెండు లక్షలు సిప్ అయ్యచ్చు ఏ అమౌంట్ అయినా వేయచ్చు అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ తర్వాత ఎందుకు సిప్ ఇంత ఒక రిధమ్ తీసుకుంటా ఉందంటే ద ట్రస్ట్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ ద కాన్ఫిడెన్స్ ఆన్ ది గవర్నమెంట్ ద కాన్ఫిడెన్స్ ఆన్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ ఎకానమీ బట్ వై పీపుల్ బై షేర్స్ షేర్ వాట్ ఈస్ షేర్ ప్రైస్ షేర్ ప్రైస్ ఎందుకు ఇస్తున్నా ఆ ప్రైస్ ఇప్పుడు ఇన్ఫోసిస్కి వెయ్యి రూపాయలు షేర్ ప్రైస్ ఎందుకు ఇస్తారంటే నిన్నటి వరకు ఇన్ఫోసిస్ ఏం చేస్తుంది అని కాదు రేపు ఇంకేదో చేస్తుంది అని షేర్ ప్రైస్ డబ్బిచ్చేది ఈరోజు షేర్ బజార్ ఇన్వెస్ట్ చేసేవాడు నిన్నటి వరకు ఆ కంపెనీ ఏం చేస్తుంది అని చూసుకొని ఇన్వెస్ట్ చేయడు చేయవచ్చు చేయొచ్చు అనే ఊహతోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఆ హోప్ ఉంటుంది ఫ్యూచర్ మీద సో అందువల్ల ఎస్ఐపి ఈ ఇరవై వేల కోట్లు నథింగ్ నా ప్రకారం ఇంకో ఇంకో ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లో నెలకి దాదాపు లక్ష కోట్లు వస్తుంది బికాస్ ఆ అవేర్నెస్ వస్తా ఉంది ఆల్మోస్ట్ నేను నేను ఆల్రెడీ ఆ స్కీమ్ మీకు చెప్పాను కదా స్టార్ట్ విత్ టెన్ థౌసండ్ రూపీస్ బికమ్ ఏ హండ్రెడ్ క్రోర్ ఓనర్ దట్ ఈజ్ ఎస్ఐపి స్టోరీ ఓన్లీ ప్రిసైజ్ ఓకే యాభై కోట్లు చేయి పది కోట్లు చేయి ఇట్స్ యువర్ నంబర్ మళ్ళీ దీనికి ఎండ్ లేదు ఆది లేదు అంత్యం లేదు నచ్చకపోతే రేప్ స్టాప్ చేయి నచ్చితే లైఫ్ టైం పో ఎండింగ్ లేదు ఇక్కడ అన్ని నీ కంట్రోల్లోనే ఉంది అందువల్ల దిస్ హోల్ ఎస్ఐపి ఇస్ వెరీ పవర్ఫుల్ నాట్ ఓన్లీ ఫార్ పీపుల్ ప్రజలకి గ్రోత్ వస్తుంది మార్కెట్కి స్టెబిలిటీ వస్తుంది ఆ ఒలటాలిటీ ఉండదు మార్కెట్ మెచ్యూరిటీ వస్తుంది ఎంత ఎస్ఐపి వస్తే అంత మార్కెట్కి మంచిది ఎంత మార్కెట్ పెరిగితే అంత అంత దేశానికి మంచిది ఏ స్ట్రాంగ్ కండెండర్ ఆఫ్ ఎస్ఐపి ఇప్పుడు నేనే దాదాపు ఒక యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఎస్ఐపి చేస్తా ఉన్నాను నేను ఎస్ఐపీ ఎస్ఐపి బుకే పది కోట్లు తీసుకొని పోవాలి అనేది నా ఒక ఉద్దేశం టార్గెట్ థ్యాంక్ యూ సార్ సో మచ్ అశోక్ లో ఉండే ఎస్ఐపి అసలు పొటెన్షియాలిటీ ఏంటి దాని పవర్ ఏంటి నెలకు ఒక వెయ్యి ఒక పదివేల రూపాయలు ఎస్ఐపి చేసుకుంటూ పోతే ఎండ్ ఆఫ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఎంత లమ్సం అమౌంట్ వరకు మనం ఎంత పెద్ద కార్పర్స్ ని అక్కడ కూడబెట్టుకోవచ్చు అనే దాని గురించి చాలా చక్కగా చేయండి